హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ్ అండి. నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉంది. ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది మా కార్ బజార్ అండి. ఎంఎన్ఎం కార్స్ అని తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి. హోండా షోరూమ్, అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది. ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఒకవేళ మీకు లొకేషన్ దొరకకపోతే మాత్రం గూగుల్లో ఎంఎన్ఎం కార్స్ గానీ పివిసి మున్న వెహికల్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ అయితే ఇక్కడ మీకు తీసుకొని అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దామండి. ఇది ఢిల్లీ కారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే జరిగిందండి. టిఎస్ నెంబర్ అయితే వచ్చింది. మీరు ఓన్లీ మేము సీసీ ఇస్తే ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది, ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడదు. మేము సీసీ ఇస్తే మీరు 1500 రూపాయలు పెట్టి నేమ్ ట్రాన్స్ఫర్ చేపించుకోవడం అయితే ఉంటదండి. కేవలం 30,000 అంటే 30,000 తిరిగినటువంటి కారు. మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనరే. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పేరు మారిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి. హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం 30,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి మొత్తం కూడా. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే 30,000 తిరిగినటువంటి కారు. 1 రూపీ కూడా పెట్టుబడి లేదు. ఎవరైతే క్వాలిటీ కారు కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ కార్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీరెవరైనా తీసుకుంటే సీసీ ఇస్తానండి. మీరు 1500తో నేమ్ ట్రాన్స్ఫర్ చేపించుకున్న తర్వాత మీరు సెకండ్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. 1.4 ఇంజన్ ఈ ప్లస్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఇంజన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్ లో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తున్నా సరే ఎటువంటి కచరా రోడ్లలో అంటే గతుకుల రోడ్లలో కూడా ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి రీసెంట్ గా 4 టైర్లు సీల్ టైర్లు అయితే వేపించడం జరిగింది. మీకు మళ్ళీ ఇంకో డౌట్ అయితే రావచ్చు, 30,000 తిరిగినటువంటి కారుకి టైర్లు ఎందుకు మార్పిచ్చారని ఒక డౌట్ అయితే రావచ్చు అండి. ఢిల్లీలో వీళ్ళ కారు ఓనర్ ఎవరైతే కారు వాడతారో వాళ్ళ ఇల్లు ర్యాంప్ అనేది ఎత్తు మీద ఉంటదంట. ఏంటంటే ర్యాంప్ ఎక్కేటప్పుడు టైర్లు తిరుగుతాయి. ఇక కార్లు వాడే వాళ్ళకైతే తెలిసింది. దానివల్ల కొద్దిగా అరుగుదల అయితే 4 టైర్లు మొన్ననే రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది. 4 టైర్లు ఉన్నాయి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. అన్యూజ్, యూజ్ కూడా చేయలేదు. 2017లో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అలాగే ఉందండి. అలాగే ఈ కార్ వీల్స్ చూసుకున్నట్లయితే ఈ ప్లస్ వేరియంట్ లో ఎలై వీల్స్ అయితే రావండి. ఈ కారుకి క్రెటా ఎస్ఎక్స్ వీల్స్ అయితే ఎలై వీల్స్ అయితే వేపించడం అయితే జరిగిందండి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 17 నుంచి 20 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫ్లిప్ కీస్ అండి. 2 కీస్ అయితే ఉన్నాయి. ఒక కీ అన్యూజ్ అండి. ఒక కీ అన్యూజ్, యూజ్ కూడా చేయలేదు. కీ అయితే తీసుకురాలేదు ప్రస్తుతానికి ఇక్కడైతే లేదు. ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో అయితే ఈ కీ అయితే ఉందండి. ఈ కార్ కి ఒక కీ అన్యూజ్ అండి. ఫ్రెండ్స్, అలాగే కారు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి 2017లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలానే ఉన్నాయండి. 80 నుంచి 90% లో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి. ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉంది. ఇక సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి 1-2 స్క్రాచెస్ కనపడనట్టుగా చిన్న చిన్న అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ఏబిసి రైట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, మొత్తం 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే
రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గాని లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ కు వచ్చే లైనింగ్ గాని బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా 2017లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కారుకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేపించడం జరిగింది. అలాయ్ వీల్స్ కానీ అలాగే ఎస్ఎక్స్ లో వచ్చేటటువంటి మ్యూజిక్ సిస్టమ్ కానీ అలాగే అలాయ్ వీల్స్ కానీ సీల్ టైర్లు రీసెంట్ గా దాదాపుగా 100,000 రూపాయలు అయితే ఈ కారుకి ఖర్చు పెడతాం అయితే జరిగిందండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఎల్ఈడి లైట్స్ యుఎస్ లో వాళ్ళ చుట్టాలు, అంటే ఈ కారు కొన్న ఓనర్ తెలంగాణ ఓనర్ ఉన్నారు కదా, ఈ ఓనర్ చుట్టాలు యుఎస్ లో ఉంటే అక్కడి నుంచి యుఎస్ నుంచి ఎల్ఈడి లైట్స్ అయితే తెప్పించుకొని ఈ కారుకి అయితే వేపించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది మన ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ లో అయితే ఉంది, తెలంగాణలో ఉంది, ఖమ్మంలో ఉందండి. ఈ కారు కాస్ట్ వచ్చేసి 1,60,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కారు కాస్ట్ వచ్చేసి 1,60,000 రూపాయలు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. 24,000 కిలోమీటర్లకి షోరూమ్ లో మెయింటెనెన్స్ అయితే అయిందండి. మళ్ళా 34,000 కిలోమీటర్లకైతే జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 30,000 తిరిగింది, ఇంకొక 4,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. సింథటిక్ ఆయిల్ కూడా ఈ కారుకి వేపించడం జరిగింది, అంటే క్వాలిటీ ఆయిల్ అయితే వేపించడం జరిగిందండి. ప్రస్తుతానికి మీరు ఏమి చేపించాల్సిన అవసరం లేదు, తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. కార్ కాస్ట్ వచ్చేసి 10,60,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్, కొద్దిగానే అండి 10-20,000 ఈ మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటాయి. ఇంకంతకైతే బార్గెనింగ్ అయితే లేదండి. క్వాలిటీ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ కార్ అయితే చూడండి, తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నేను చెప్పే విధానం, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలవ చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ గ్రే కలర్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లోన ఎల్ఈడి లైట్స్ అయితే వేపించడం జరిగిందండి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే అప్పర్ గ్రిల్ కానీ లోయర్ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కారు నెంబర్ ప్లేట్ 3737. ఈ నెంబర్ కోసం దాదాపుగా 5,000 నుంచి 7,000 రూపాయల దాకా ఈ కారు ఓనర్ గారు ఖర్చు పెడతాం అయితే జరిగింది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. చూడొచ్చు 1-2 స్క్రాచెస్ కారు చుట్టూలో కూడా 2-3 స్క్రాచెస్ కనపడి అన్నట్టుగా అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్, కాకపోతే ఈ కారు సీల్ కార్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే అలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% ఉంది. అలాగే అలాయ్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు లెఫ్ట్ లుక్. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. బ్యాక్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు దగ్గరగా. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. చూడొచ్చు బ్రిడ్జిస్టోన్ కంపెనీ బ్రాండెడ్ టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే అలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీల్ చూడొచ్చు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. అలాగే 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. అలాయ్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలానే ఉన్నాయండి. 100 కి 80 నుంచి 90% మధ్యలో అయితే ఉన్నాయి. చూడొచ్చు డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ కానీ 80 నుంచి 90% అయితే ఉంది. అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉందండి. మ్యాటింగ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఫుల్ మ్యాటింగ్ అయితే ఉంది. అలాగే దానిపైన కూడా మీకు సేఫ్టీ పరంగా ఇంకా మళ్ళీ మ్యాటింగ్స్ కూడా వేపించారు. అలాగే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిద్దాం. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను, చూడొచ్చండి.
సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ నుంచి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. చూడండి, రెండు వేలతో తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది. రెండు వేలతో తిప్పేటట్టుగా అయితే ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ ప్లస్ లో రావు, వీళ్ళు ప్రత్యేకంగా పెట్టించుకోవడం అయితే జరిగింది. అలాగే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 30,393 కిలోమీటర్లు అయితే తిరిగింది. 30,393 కిలోమీటర్లు తిరిగిందండి. జెన్యున్ రీడింగ్. క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డు, మీకు రివర్స్ కెమెరా కూడా కానొస్తుంది. రివర్స్ కెమెరా వీవింగ్ కూడా ఉంది. అలాగే సెన్సార్లు కూడా మంచిగా పనిచేస్తున్నాయి. డాష్ బోర్డు లుక్ చూడొచ్చండి ఒకసారి. అలాగే గేర్లు కూడా 1 నుంచి 6 దాకా కూడా గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి. సీల్ కార్ ఎలా ఉంటుందో డాష్ బోర్డు లుక్ అయితే అలా ఉంది. ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ 100కి 90% ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి బూటు యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూటు యొక్క స్పేస్ చాలా స్పేసియస్ గా అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం కూడా కంపెనీ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. చూడొచ్చు కంపెనీ పంచింగ్ తో ఉంది. ఒకసారి డిక్కీ స్పేస్ చూడొచ్చు. అలాగే స్టెప్నీ టైర్ చూడొచ్చండి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అన్యూజ్, యూజ్ కూడా చేయలేదండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. చాలా జెన్యున్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే ఒక్కసారి ఇంజన్ చూపిస్తానండి. 1.4 ఇంజన్ అండి, సిఆర్డిఐ. చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది. లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. ఇంజన్ యొక్క నాయిస్ అనేది ఒకసారి యాక్సిలరేటింగ్ ఇంజన్ ఆఫ్ ఒకసారి మళ్ళొక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి. ఇంజన్ బానెట్ కూడా కంపెనీ లైనింగ్ తో అయితే ఉందండి. 2017 హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి. 30,000 తిరిగినటువంటి కారు. షోరూమ్ కారు కొన్నట్టే మీరు, ఇంకా షోరూమ్ కారు కొన్నట్టే 10,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. రెండు తాళాలు ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కారు. 10,60,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ మాత్రం కొద్దిగానే అయితే ఉందండి. 10-20,000 మాత్రమే. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద మా బ్రదర్ మోయిజ్ నెంబరు, హఫీజ్ నెంబర్ ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చాను. ఈ 3 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని, బాయ్, జై హింద్.